గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి అందించిన ఒడిశా బెంగాల్ రాష్ట్రాలు తమ ఎన్నికల్లో పరిస్థితులు బాగున్నాయని ఎన్నికలు పెట్టాల్సిందేనని స్పష్టం చేశాయి ఆ మేరకు ఈసీ కూడా ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది అయితే గత 4-5 నెలల నుంచి రాజకీయంగా ఊరెత్తుతున్న హుజరాబాద్లో మాత్రం ఎన్నికలు జరగడం లేదు దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకు అనుకూలమైన వాతావరణం లేదని నివేదిక పంపడమే పండుగల సీజన్ అయిపోయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది దానికి ఈసీ అంగీకరించింది వాయిదా వేసింది ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్ ఇప్పుడు వాయిదా ఎందుకు కోరారన్న చర్చ రాజకీయ పార్టీల్లోనూ ప్రారంభమైంది సామాన్యుల్లోనూ అదే అనుమానం కేసీఆర్ హుజరాబాద్ విషయంలో చాలా ఎక్కువ దృష్టి పెట్టడం వేల కోట్లు పంచడానికి వెనుకాడకపోతుండటం ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు ఉటావుటిన పదవులు కట్టబెడుతుండటంతో అక్కడున్నంత సులువుగా లేదన్న అభిప్రాయం బలపడుతుంది ఎంత చేసినా ఈటలే గెలుస్తారన్న ఓ ప్రచారం మాత్రం జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది దీనికి కారణం ఈటల నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ ముఖ్యనేత ఆయనను బయటకు పంపిన కారణంపై ప్రజల్లో అభ్యంతరాలున్నాయి అదే సమయంలో ఉద్యమ సమయంలో ఆయనకు గుర్తింపు ఉంది ఆయన చేరిన పార్టీపై అభ్యంతరాలున్నా అక్కడ పార్టీ ప్రస్తావన రావడం లేదు ఈటలకు మద్దత వద్దా అన్న అంశంపై చర్చ నడుస్తుంది ఇలాంటి పరిస్థితుల నడుమ తాడో పేడో తేల్చుకొని విజయం సాధించి తిరుగులేని విధంగా నిరూపించుకుంటారని అనుకున్నారు కానీ కేసీఆర్ వాయిదకే మొగ్గు చూపారు హుజరాబాద్లో టీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదని ఇప్పటివరకు అంతర్గత ప్రచారం జరగడానికి కారణం టీఆర్ఎస్ అధినేత దూకుడుగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరగడానికి కూడా ప్రభుత్వం ఉప ఎన్నికను వాయిదా కోరడం కారణమవుతుంది ఇవన్నీ టీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక తప్పిదాలేనని అంటున్నారు ఓటమి భయంతో ఉప ఎన్నికలను వాయిదా వేయించారని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు ఈ విమర్శలను డిఫెండ్ చేసుకోవడం టీఆర్ఎస్కు కాస్త కష్టమే సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక